హాయ్ ఫ్రెండ్స్, అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా కార్మా. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు నేను రెసిపీ చేస్తున్నాను, చాలా చాలా స్పెషల్ అండ్ ఈజీ రెసిపీ మీ అందరికీ చూపిస్తున్నాను. చాలామంది నాకు అడుగుతున్నారు వెజిటేరియన్ డిషెస్ చూపించండి అనేసి. కానీ మీరు నా వీడియోస్ ఎక్కువ చూస్తా లేదండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, చూడండి. ఇంకా మీకు వెజిటేరియన్లో ఏమేమి డిషెస్ కావాలి ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను చేసి చూపిస్తాను. అయితే ఈరోజు అయితే నేను చేస్తున్నాను పాలక్ పనీర్. చాలా ఈజీ, చాలా హెల్తీ డిష్ మీ అందరికీ చూపిస్తున్నాను. సో పదండి చూపిస్తాను పాలక్ పనీర్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను. ఇది 15 bunch పాలక్ తీసుకున్నానండి. ఇది చిన్న చిన్న కట్టలు ఉండే, మీడియం సైజ్ కట్టలు 15 తీసుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్నాను. 4 మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. 1 tablespoon అల్లం ఎల్లిపాయ పేస్ట్, 1/2 teaspoon జీలకర్ర పొడి, ఉప్పు తగినంత, 1 tablespoon కస్తూరి మెథి, 100 grams బటర్, ఇంకా 15 kaju తీసుకున్నాను, 1/2 pinch పసుపు తీసుకున్నాను, 1/2 teaspoon షాజీరా, 1/2 ఇది చెక్క తీసుకున్నాను, 1 ఇలైచి, 15 pachimirchi, 2 tablespoon క్రీమ్, 50 grams నూనె, 250 grams పనీర్. పాలక్ పనీర్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చూసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. రండి. ఫస్ట్ నేను స్టవ్ మీద వేడి నీళ్ళ కోసం నీళ్ళు పెట్టుకున్నాను. దాంట్లో ఇప్పుడు నీళ్ళు వేడి అయిపోయింది. దీంట్లో పాలక్ వేసుకుంటున్నాను. బిస్మిల్లా. 1 boil రావాలండి దీంట్లో. కొంచెం 1 boil రాగానే స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యే వరకు నేను ఇంకా ఏం చేయాలో చూపిస్తాను. సో నేను ఒక పెద్ద స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడి అయిపోయింది. దీంట్లో నూనె వేసుకుంటున్నాను. నూనె వేసిన తర్వాత దీంట్లో బటర్ వేసుకోవాలండి. నేను కొంచెం బటర్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇది పాలక్కి 1 boil వచ్చేసిందండి. నేను స్టవ్ బంద్ చేసేసాను. ఇక్కడ నేను ఐస్ వాటర్ పెట్టుకున్నాను. ఇది ఐస్ వాటర్ దీంట్లో వేసుకుంటున్నాను. ఇది కూడా ఐస్ వాటరే. ఇప్పుడు ఇది ఐస్ వాటర్లో మనం పాలక్ వేసుకోవాలి. ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే దీనికి కలర్ చేంజ్ అవ్వకూడదు అనేసి ఇట్లా చేస్తున్నాను. నేను 1 minute ఇట్లా పెట్టిన తర్వాత దీనికి 1 జల్లెడలో వేసి పెట్టుకోవాలి. ఐస్ వాటర్ నుంచి తీసి నేను 1 జల్లెడలో వేసి పెట్టుకున్నానండి. ఇది పెట్టేశాను కదా. ఇప్పుడు స్టవ్ దగ్గర వెళ్ళి ఏం చేయాలో చూపిస్తాను. మనం నూనె పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, అది ఏం చేయాలో చూపిస్తాను. రండి. నూనె వేడి అయిపోయింది. దీంట్లో షాజీరా, ఇలైచి ఇవి చెక్క పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ చేసుకోవాలి. 2 minutes బ్రౌన్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బ్రౌన్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది. అయితే 2 minutes తర్వాత మీ అందరికీ చూపిస్తారు. చూడండి, మంచిగా ఆనియన్ ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర పొడి, ఇంకా పసుపు, ఉప్పు కొంచెం వేసుకోండి. తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇది సిమ్ మీద పెట్టేసి ఒకసారి కలుపుకోండి. స్టవ్ సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేయండి 1 minute. అప్పటి వరకు పాలక్ ఏం చేయాలో చూపిస్తాను. రండి. 1 grinder తీసుకొని దాంట్లో పాలక్ వేసుకోవాలండి. నీళ్ళు ఏం లేదండి దీంట్లో. దీంట్లో మనం పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. కారం మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఇది కొంచెం కారం లేకుండానే మంచిగా ఉంటుంది. అందుకని నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత దీంట్లో మనం కాజు పెట్టుకున్నాం కదా, కాజు కూడా వేసుకోవాలి. ఇది ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసినాక మీ అందరికీ చూపిస్తాను. చూడండి, ఇది నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇది కూడా 1 minute అయిపోయింది. మంచిగా ఫ్రై అయిపోయింది మసాలాలన్నీ. ఒకసారి కలుపుకొని దీంట్లో పాలక్ వేసుకుందాము. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం నూనె పైకి రావాలి, పచ్చి వాసన మొత్తం పాలక్ పచ్చి వాసన పోవాలి.
అప్పటి వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ నేను ఫ్రై చేసుకుంటాను, దాని తర్వాత మీ అందరికీ చూపిస్తాను. సో 2 మినిట్స్ నుంచి నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుతున్నాను. ఇట్లానే ఇప్పుడు దీంట్లో కస్తూరి మేతి వేసుకుంటున్నాను. ఒకసారి ఉప్పు ఇక్కడ టేస్ట్ చేసుకోండి, తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నాకైతే బాగుంది, నేను వేసుకుంటలేను. ఇప్పుడు స్టవ్ సిమ్ మీద పెట్టేసి దీనికి ఇట్లా మూత పెట్టేయండి. 2 మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను ఏం చేయాలి. చూడండి, ఒక 2 మినిట్స్ నుంచి మంచిగా ఉడికింది. ఇది స్టవ్ నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించాను. దీని తర్వాత ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో మనం క్రీమ్ పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ వేసుకుందాం. క్రీమ్ నేను ఒక సగం వేసుకొని సగం పెట్టేస్తాను పక్కన గార్నిష్ కోసం. ఒకసారి కలుపుకోండి. చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను ఇప్పుడే, ఉప్పు తక్కువ ఉందా అని, చాలా టేస్టీగా ఉంది. దీనిలో ఇప్పుడు మనం పనీర్ వేసుకోవాలి. పనీర్ వేసిన తర్వాత దీనికి చాలా సేపు ఉడకపెట్టద్దండి, ఒక 1 మినిట్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి మన పాలక్ పనీర్ రెడీ అయిపోయింది. ఒక 1 మినిట్ తర్వాత మీ అందరికీ చూపిస్తాను ఏం చేయాలో. దీనికి ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసి కొంచెం నూనె పైకి రావాలి. దాని తర్వాత స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసి మీ అందరికీ చూపిస్తాను. ఈరోజు నేను ఫుల్గా చేసుకుంటున్నాను పాలక్ పన్నీర్తో, అది టేస్ట్ చేసి ఎలా ఉంది మీ అందరికీ చెప్తాను. చూడండి 2 మినిట్స్ తర్వాత నేను స్టవ్ బంద్ చేసేసాను. ఎంత మంచిగా మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది చూడండి. మెల్లగా తీయండి, లేకపోతే ఇది పనీర్ మనది ఇరిగిపోతుంది అంటారా తెలుగులో, తుడిజాత పనీర్. సో ఇది తీసిన తర్వాత దీంట్లో కొంచెం బటర్ పైన పెట్టేస్తే అది చాలా మంచిగా అనిపిస్తుంది. దీనిపైన మనం క్రీమ్ వేసుకుందాం. చూడండి మన పాలక్ పనీర్ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేశాను, చాలా చాలా మంచిగా వచ్చింది. ప్లీజ్ ఒక్కసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వెజిటేరియన్ డిషెస్ మీ అందరికీ ఏమేమి కావాలో నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి. అయితే పదండి ఇప్పుడు తినేసి ఎలా ఉంది మీ అందరికీ చెప్తాను. తిందాం రండి. వేడి వేడిగా పుల్కా వేసుకున్నాను నేను. బిస్మిల్లా రహమాన్ రహీమ్. పనీర్ తీసుకొని దీనికి కొంచెం ఇట్లా మీ అందరికీ ఒక ముద్ద. బిస్మిల్లా. చాలా టేస్టీగా అయిందండి. తప్పకుండా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇంకా ఏమేం వెజిటేరియన్ డిషెస్ మీ అందరికీ కావాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. ఇది అయితే చాలా మంచిగా ఉంది, ఒక్కసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా అందరి ఫ్యామిలీ మెంబర్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్. Yes, I'm never